మనకు అన్ని చోట్లలో ఒంటిలో రక్తనాళాలు కొన్ని లక్షల కిలోమీటర్ల రక్తనాళాలు ఉంటాయి. ఆ కిలోమీటర్స్ రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకపోయినా, అంటే అది పల్మనరీ ఎంబాలిజం అంటే ఎయిర్ లాబ్యూల్ ద్వారా గాలి బుడగలతోటి కూడా క్లాట్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యాట్ కరిగిపోయి ముద్దలాగా తయారై రక్తనాళాలను బ్లాక్ చేయొచ్చు, ఆర్ దెబ్బలు తాగటం వలన కూడా రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టుకోవచ్చు. ఇలాంటి వాటి వలన ఎప్పుడైతే రక్తనాళం గడ్డగట్టుకుపోతుందో అక్కడ ఉండే చుట్టూ ఉండే కణాలని రక్త ప్రసారం లేకుండా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అది మన మెదడులో జరిగినప్పుడు దాన్ని పెరాలసిస్ సీక్వెన్స్గా భావించడం జరుగుతుంది. మెదడులో ఎన్నో రకాల పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్టు ఒక్కొక్క ఏరియాకు నరాన్ని సప్లై చేస్తుంది. సో ఏ పార్ట్లో అయితే రక్తం గడ్డజేరి రక్త ప్రసారం ఆగిపోయి ఆ కణాలు పనిచేయకుండా ఉంటాయో ఆ పార్టు చచ్చిపడిపోవడం అంటే పెరాలసిస్, అంటే పక్షవాతం రావడం. సో ఎప్పుడైతే మెదడులో కొన్ని వ్యాధుల వలన, అంటే మోస్ట్ కామన్గా అన్కంట్రోల్డ్ బీపీ అంటే హైపర్ టెన్షన్ వలన కానీ, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వలన కానీ, లేకపోతే ఎక్సెసివ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ద్వారా తలలో నరాలు చిట్లిపోయి కానీ, లేకపోతే మెదడులో రక్తపు కణాల గడ్డలు తయారవుతాయి, యాంజియోమా న్యూరోమా అంటాం. సో అలాంటి గడ్డల వలన కానీ ఇలాంటి కారణాల వలన మెదడులో రక్తము రక్తనాళాల్లో గడ్డగట్టుకపోయి రక్త ప్రసారం ఆగిపోవటం వలన వారికి ఒక చేయి పడిపోవచ్చు, రెండు చేయిలు పడిపోవచ్చు, రెండు కాళ్ళు పడిపోవచ్చు, రెండు చేతులు పడిపోవచ్చు, ఆర్ బాడీలో ఒక సైడ్ పడిపోవచ్చు, లేదంటే నోరు అంటే ఫేషియల్ పెరాలసిస్ కూడా రావచ్చు. ఇలాంటి ఎన్నో రకాల పెరాలసిస్ రావడానికి మనం అనుకున్న కోమార్బిడ్ డిజీజ్ ఎక్కువ ఉండటం వలన జరగవచ్చు. సో యూజువల్గా ఇలాంటి లక్షణాలు మనకు పెరాలసిస్ అని కామన్ వర్డ్ వాడినా కూడా దీన్ని ఇనిషియల్ స్టేజ్లో కొంత చిన్న వీక్నెస్లు ఉంటే దాన్ని పెరాలసిస్ అంటాము. కంప్లీట్ అంటే మోటార్ యాక్టివిటీ ఏళ్ళు పనిచేయకపోవడం, అంటే మోటార్ యాక్టివిటీ అంటే కండరాల పనితనాన్ని మోటార్ యాక్టివిటీ అని అంటాము. ఎప్పుడైతే మోటార్ యాక్టివిటీ కంప్లీట్ పడిపోతుందో సెన్సరీ యాక్టివిటీ కూడా దెబ్బతింటుందో దాన్ని కంప్లీట్ పెరాలసిస్ అంటాం. సో ఏది ఏమైనా ముఖ్యంగా ఆ గడ్డ కట్టుకపోయిన రక్తనాళాన్ని బ్లాక్ రిలీజ్ చేయడానికి హిపారిన్ అనే ఇంజెక్షన్స్, అంతేకాకుండా దానికి సంబంధించిన మాత్రలు కూడా వాడి కంట్రోల్ చేసే విధంగా, అంతేకాకుండా బీపీ షుగర్ లాంటి వ్యాధులను కూడా జాగ్రత్త కంట్రోల్లో పెట్టుకోగలిగితే వ్యాధి వ్యాప్తి చెందకుండా గడ్డ పెరగకుండా గడ్డ కరిగే విధంగా ప్రయత్నం చేయడం మన మొదటి పద్ధతి. అందులో పెరాలసిస్ వచ్చిన వితిన్ 6 అవర్స్లో ఈ గడ్డను పల్చనబడే మందులు ఇవ్వగలిగితే తప్పకుండా రికవరీ బాగుంటుంది, పెరాలసిస్ నుంచి మొత్తం రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డిలే అవుతుందో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం, ఆ వ్యాధి చెందిన తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడం డిలే అవుతుందో ఆ వ్యాధి నుంచి రికవర్ అవ్వడానికి కూడా కొంత కష్టమవుతుంది. సో ఏదేమైనా ఒక్కసారి దాని కారణం తెలుసుకొని దానికి కుమార్బిడ్ డిజీజెస్ కంట్రోల్ చేసుకుంటూ రక్తనాళాన్ని గడ్డని పల్చజేయడానికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఫిజియోథెరపీ లాంటిది ఇవ్వగలిగితే తప్పకుండా వాళ్ళు ఎంతో కొంత మేరకు రికవరీ అవ్వగలుగుతారు. రికవరీ కానీ పర్మనెంట్ పెరాలసిస్ ఎవరికైతే ఉంటుంటుందో వాళ్ళకి ఆన్ బెడ్ ఆఫ్ బెడ్ వీల్ చైర్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ అండ్ జీవితాంతము వాళ్ళు రక్తగడ్డని పలచన చేసుకునే మందులు వాడుకుంటూ ఉండాలి, తద్వారా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. సో ఒకసారి మనకు కొన్ని విధాలుగా ఎన్నో పెరాలసిస్, అంటే నడుముకు దెబ్బతడటం వలన, అంటే న్యూటన్ ప్రసాద్ అని ఒక యాక్టర్కి నడుముకు మేజర్ ఇంజురీస్ అవ్వటం వలన నరం మొత్తం అంటే వెన్నుపూస మొత్తం కట్ అవడం వలన కంప్లీట్ పెరాలసిస్, అంటే ఎప్పుడైతే బ్రెయిన్ నుంచి మన చేతిలో ఉండే నరాలకు కనెక్ట్ చేసేది వెన్నుపూస, ఎప్పుడైతే వెన్నుపూస పూర్తిగా కట్ అవుతుందో అది రీజనరేట్ అయ్యే అవకాశం ఉండదు, అంటే మళ్ళీ ఆ నరం అతుక్కుపోయి మళ్ళీ నరాలు పనిచేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళకు పర్మనెంట్ పెరాలసిస్ వస్తుంది. కాబట్టి వాళ్ళని వీల్చైర్లో ఉంచి తిప్పడం కానీ వాళ్ళకి ఫిజియోథెరపీ ఇవ్వడం కానీ, కేరళ వైద్యం అంటారు, నాటు వైద్యాలు అంటారు, అవి ఎంత నమ్మాలో తెలియదు కానీ, బట్ బేసిక్గా వాళ్ళకి 100% రికవరీ అయ్యే అవకాశం ఉండదు. కొంతమేరకు వాళ్ళకు బతుకున్న నాళ్ళు వాళ్ళ కండరాలు బలంగా ఉండాలంటే వాళ్ళు
కనీసం మాట్లాడుతూ మన ముందు ఉండాలంటే వాళ్ళకి రెగ్యులర్గా ఫిజియోథెరపీ, ఎంటర్టైన్మెంట్స్, కోమార్బిడ్ డిజీజెస్కి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఉంటుంది.